హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది ఇప్పటి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా సాగు చేయని ఎవరికి తెలియని పంట గురించి ఇప్పుడు మనము తెలుసుకున్నాము సో ఆ బిజినెస్ ఏంటి అంటే లవెండర్ పంటని మనం కల్టివేషన్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు ఈ లవెండర్ అనేది ఎందుకు పండిస్తారు అంటే దీంట్లో వచ్చేటటువంటి ఆయిల్ కోసం అనమాట సో ఈ బిజినెస్ గురించి ఈ కల్టివేషన్ గురించి మనం కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాము మెడిటేరియల్ ప్రాంతాల్లో పండే ఈ పంటని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అరోమాటిక్ ప్లాంట్స్ లక్నో వాళ్ళు అభివృద్ధి చేసిన హైబ్రిడ్ విత్తనం ద్వారా ఇప్పుడు మన దేశంలో ల్యావెండర్ పంట ఎక్కువగా సాగు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఒక్కసారి పెట్టుబడితో పది సంవత్సరాలు ఆదాయం పొందే ఈ పంట గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము లావెండర్ పువ్వులో ఉండే ఆయిల్ కోసం వీటిని సాగు చేస్తారు ఈ ఆయిల్ ఎక్కువగా ఆయుర్వేద ప్రోడక్ట్స్ లో యూజ్ అనేది చేస్తారు మన దేశంలో షేర్ ఈ కాశ్మీర్ అనే రకాన్ని ఎక్కువగా పండిస్తారు ఇందులో ఎక్కువ ఆయిల్ శాతం అనేది ఉంటుంది ఒక ఎకరం మీద సంవత్సరానికి సుమారుగా ఒకటి నుండి మూడు లక్షల ఆదాయం అనేది ఉంటుంది ఇక ఈ లావెండర్ ను ఎలా పండించాలి అనే విషయానికి వస్తే ముఖ్యంగా ఈ లావెండర్ పంట అనేది ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర పెరుగుతుంది కాబట్టి మన దేశంలో పండించాలంటే పండుతుంది కానీ కాస్త ఎక్కువ పెట్టుబడి పెట్టాలి ఈ పంటని రెండు రకాలుగా పండించవచ్చు అనమాట మొదటిది వచ్చేసి పాలీహౌస్ అండ్ ఇండోర్ అండ్ హైడ్రోఫోనిక్స్ మెథడ్ అనమాట ఇక లావెండర్ పంటలో వ్యాధులు తక్కువగా వస్తాయి లావెండర్ పువ్వు విచ్చుకునే ముందు పది సెంటీమీటర్ కొమ్మ వచ్చేలా కట్ చేసి నాలుగైదు రోజులు ఎండలో ఎండనవ్వాలి క్వాలిటీని బట్టి ఒక కేజీకి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల ఆదాయం అనేది ఉంటుంది ఒక సెంటు నుండి మనకి సుమారుగా ఒక లక్ష నుండి లక్ష యాభై వేల వరకు సంవత్సరానికి ఆదాయం ఉంటుంది రోజుకి ఆరు గంటల సూర్యరశ్మి అనేది ఈ మొక్కలకి తగలాలి నీళ్లు ఎక్కువ అవసరం లేదు చాలా తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి రసాయన ఎరువులు చల్లరాదు కేవలం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మాత్రమే ఈ పంటకి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే సాయిల్ పిహెచ్ వాల్యూ సెవెన్ వరకు ఉండాలన్నమాట ఒక ఎకరానికి సుమారుగా పదివేల మొక్కలు అనేది నాటగలం హైడ్రోఫోనిక్స్ విధానంలో అరవై వేల నుంచి లక్ష మొక్కలను మనము పెంచగలము సో ఈ విధంగా లావెండర్ పువ్వుని మనం కల్టివేషన్ చేస్తూ మంచి ఆదాయాలను అనేది పొందవచ్చు ఇక ఈ లావెండర్ కు సంబంధించినటువంటి విత్తనాలను ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ని ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు ల్యావెండర్ సంబంధించినటువంటి విత్తనాలను పర్చేజ్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ యువర్సీ జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే